అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేడు పుట్టపర్తికి రానున్నారు. సాయంత్రం బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకుంటారు. ప్రశాంతి నిలయంలో శ్రీనివాస్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. 22న పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరగబోవు సత్యసాయి యూనివర్సిటీ 40వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. సాయిరామ్ మరికొద్దిసేపట్లో మై ప్రణామ్స్ టు బాబా సత్యసాయి. Really, I am shivering. Even though I addressed several national, international conferences, convocations, but lecture, Satyame Jayati. Before that, oka Telugu vadiga Satyasai ki priyamainatuvanti moodu vishayalu unnayi. Okati Matru Devata. రెండోది మాతృభూమి, మూడోది మాతృభాష. అందుకనే తల్లి ఈశ్వరమ్మ గారి పేరుతో సంస్థలు స్థాపించిన, తన పుట్టినటువంటి పుట్టపర్తి అభివృద్ధి కోసం ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి కోసం పనిచేసినటువంటి బాబా, తనకు ప్రియతమైనటువంటి తెలుగు భాషలోనే మాట్లాడేవాళ్ళు. అందుకని చెప్పేసి మిత్రులారా, మనకు తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో గర్వించి ఆనందించేటటువంటి విషయం ఏంటంటే సత్యసాయి ఈ నేలలో పుట్టడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.